స్కూటీ చూడగానే తన మొహం చూడాలి, అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఉమ్మా 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 అంటూ ముద్దులు పెట్టేసింది. నీకా బ్రదర్? స్కూటీ కానీ తను నాకు పెట్టినట్టే అనిపించింది. అంతేకాదు లగక్కమని చేయి పట్టుకొని థ్యాంక్స్ థ్యాంక్స్ అని చేతిని వదిలిపెట్టనే లేదు. ఇది వర్కౌట్ అవుతుందంటావా బ్రదర్? ఈ కాలంలో కర్చీ ఫింగర్ పెట్టిస్తేనే ఐ లవ్ యూ అంటున్నారు, అలాంటిది నువ్వు స్కూటీనే కనిపెట్టించావు. ఈ స్పాట్ కి నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్పినా ఆశ్చర్యపడడానికి లేదు. ఏమైంది? చెప్పినట్టు తను వచ్చేసింది. కవలటి చూడు, నీ దగ్గరకు వచ్చి విడిగా మాట్లాడాలి అంటుంది, అంతవరకు నువ్వు తగ్గకూడదు. అది చెప్పాను కదా, చంగకు చంగు కార్చకని చెప్పాను కదా. ఏ బ్రదర్, అది సూపర్ సూపర్. ఇలాగ రండి రండి. మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలని చెప్పారు కదా, వెళ్ళు. మాట్లాడాలని చెప్పిన దానికి ఇలా పరిగెడతాడు. రండి, ఇక్కడే అందరూ విడిగా మాట్లాడుకుంటారు. చెప్పండి. అదేంటంటే? నాకు తెలుసు, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి విషయాలు మగవాళ్ళు చెప్పడం వేరు, ఆడవాళ్ళు చెప్పడం వేరు. నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఏంటండి మొదలెట్టేది? అదే అంతా అయిపోయింది కదా, చెప్పండి. లేదండి, ఆ విషయం మీతో ఎలా? ఏంటండి, ఇంకా ఎన్నాళ్ళని దాచిపెడతారు? పర్లేదు చెప్పండి. సరే చెప్తాను. అక్కడ ఉన్నది నా ఫ్రెండ్. అయితే ఇప్పుడేంటి? తన పేరు గీత. నైస్ నేమ్ అండి, ఉంటే ఉంటనేవ్వండి. మీరు మన మ్యాటర్కి రండి. అది అదేం లేదండి, నా స్కూటీ మిస్ అయిపోయినట్టే తన స్కూటీ మిస్ అయిపోయిందండి. నా స్కూటీ కనిపెట్టి తెచ్చినట్టు తన స్కూటీ కూడా కనిపెట్టాలండి, అదేనండి మ్యాటర్. ఏంటి, స్కూటీ కనపట్టలేదా? కనిపెట్టి తీసుకొచ్చి ఇవ్వాలా? దీనికేనా ఇంత బిల్డప్? నీ కాళ్ళు చేతులు ఊరికే ఉండవా? ఓసారి తలదించి కిందకి చూడు. నువ్వు సిగ్గుపడుతున్నావు అనుకుని కాలుతో గెలికి గెలికి నీళ్లు పైకి వచ్చినాయి. సారీ అన్న. ఏంటి సారీ? ఏంటండి స్కూటీ కనబడలేదు అనేసారు, నేను ఇంకేదో అనుకున్నానండి. ఏమనుకున్నారు? ఏ రవి, ఫ్రెండ్ ఉమా. మొత్తానికి నీ ఏంజెల్ ని కాలేజ్ కి తీసుకొచ్చేసా? ఏంజెలా? అవునండి, మీరే విడి ఏంజెల్. లవ్ అంటే లవ్, మామూలు లవ్ కాదండి. మీరంటే విడికి ప్రాణం అనుకోండి. లవ్? సారీరా, కోప్పడుకు. మరి కోప్పడకుండా, తన స్కూటీ కనపడలేదని చెప్పడానికి వచ్చింది, మొత్తం చెప్పేశావు. ఆ రోజు ఏదో రూట్ క్లియర్ అన్నావు. ఆ రోజు ఏదో నమ్మకంతో చెప్పాను, ఇక ఎప్పటికీ క్లియర్ అవ్వదు. కాదురా, అమ్మాయిల సైకాలజీ నాకు బాగా తెలుసు. తను నిన్ను చూడడానికే వచ్చింది. కోటి కనబడలేదు అంటూ ఒక సాకు మాత్రమే. ఏంటే నువ్వనేది? తను కాంపౌండ్ దాటిలోగా నిన్ను చూడకపోతే నన్ను అడుగు. చూసిందంటే నీ మీద లవ్ ఉందని అర్థం. అమ్మని చూసేసింది. త్వరగా చేయండి సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఉమా రెండు రోజులుగా కాలేజీకి రాలేదు? ఊరికి వెళ్ళింది. ఊరికి వెళ్ళిందా? ఏంటి సడన్ గా నాకు చెప్పి వెళ్తుంది. వెళ్లాల్సిన పని పడింది, వెళ్ళింది. ఏంటి సార్ బళ్ళన్నీ కనపట్టల్లా? అన్ని సర్వీస్కి ఇచ్చాను. ఓ, మన రామకృష్ణ కేగా సర్వీస్కి ఇచ్చారు? నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటాను. వద్దు, నువ్వు వేరే చోట ఆటో తీసుకుని నడుపు. ఏం సార్, అద్దె కరెక్ట్ గానే ఇస్తున్నానుగా మీకు. బండి అమ్మేయబోతున్నాను. చాలా బండి అమ్మబోతున్నారా? ఎందుకు సార్? ఫైనాన్స్ కట్టలేకపోతున్నాను అని నీకు చెప్పాలా? వేరే ఆటో చూసుకోమని చూసుకోవచ్చు కదా. మీరు ఇంకేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు, పర్లేదు వస్తా. ఏం సార్, ఉమా ఊరికి వెళ్ళిందన్నారు, అదిగో వస్తుంది. ఊరికి వెళ్ళిందంటే వెళ్ళిపోయినట్టేనా? ఊరికి బయలుదేరుతోంది, అన్ని నీకు వివరంగా చెప్పాలా? ఎందుకు సార్ కోపడుతున్నారు? ఉండండి సార్, నాతో చదువుకునే అమ్మాయి ఊరికి వెళ్తుంది కదా, రెండు మాటలు మాట్లాడొస్తాను. ఏంటమ్మా సడన్ గా ఊరికి, ఫోన్ కూడా చేయలా? ఉమా
కాలేజ్ స్టూడెంట్ అవును సార్ ఓ సార్ డొనేషన్ సార్ రఘు అడిగావుగా బొళ్ళన్నీ ఎక్కడున్నాయని రాణా మనుషులు వచ్చి తీసుకెళ్లిపోయారు మీ అమ్మాయిని పంపించు బొళ్ళన్నీ తిరిగి పంపిస్తాను అంటున్నాడు చెప్పు పంపమంటావా పోలీసులకు చెప్పారా నువ్వు వచ్చేటప్పుడు ఒకడు వెళ్ళాడే వాడు పోలీసు వాడే నేను చెప్పడానికి ముందే వాడు వచ్చి నాతో చెప్పి వెళ్ళాడు రాణాతో పెట్టుకోవద్దు వాడు చెప్పినట్టు చెయ్యండి అని కాంప్రమైజ్ చేయడానికి వచ్చాడు కంద తండ్రిని బ్రోకర్ పని చేయమంటున్నాడురా చెయ్యమంటావట్రా నలభై నలభై ఏళ్లుగా ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నాను అమ్మేయమని చెప్పాను దీన్ని చదువు ఆపేసి ఊరికి పంపించేస్తున్నాను ఒక ఆడపిల్లను కనీ పెంచి పెద్ద చేసి చదివించి ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు ఒక కన్న తండ్రి పడే బాధ ఏమిటో తెలుసాడ్రా నీకు మంచితనం దేవుడు అనేవేవి లేవురా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి మాకు వచ్చి ఉండేదా వాళ్ళంతా నాశనం అయిపోతారు ఖచ్చితంగా నాశనం అయిపోతారా ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఊరికే కదా నేను పంపిస్తా మీకు కొడుకుంటే వాడితో తన్ని ధైర్యంగా పంపిస్తారు కదా ఏంటది ఇక్కడ కొంచెం బండి కావాలి ఎందుకు కావాలి కూర్చోమ్మా బాబుతో రావడానికి సిగ్గుపడి ఆటో వాడితో వచ్చింది తాళాలు ఇచ్చి దాన్ని తీసుకురా
రోడ్లో ఒక్క అమ్మాయిని కూడా నడవనివ్వవని చెప్పారు. అమ్మాయిని పంపించకపోతే బళ్ళెత్తుకొచ్చేస్తావా? నాన్నని అడిగే ఓకే, అన్నని అడిగావంటరా? సార్, హాస్టల్ లోపలికి దూరి ఎన్నిసార్లు ఇలా తీసుకెళ్తున్నారు? ఇదేంటి అనుకున్నారు? పహల పౌడర్ కాదు, బ్రౌన్ షుగర్. ఎవరెవరికి దీంతో సంబంధం ఉంది? నీకుందా? నీకుందా? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించావు? ఎవరి పర్మిషన్ తో మీరు లోపలికి వచ్చారు సార్? చెప్పండి సార్. ఒకడు కాలేజీలో చదువుకుంటూ ఆటో తోలుతూ హాస్టల్లో ఉంటూ బ్రౌన్ షుగర్ అమ్ముకుంటున్నా సార్? మీ ఉద్దేశం తప్పు సార్, ఇది అలాంటి కాలేజీ కాదు. హలో, రేపు ఉదయం ఈ మ్యాటర్ పేపర్ లో వచ్చిందే అనుకో, కాలేజీ మూత పడిపోతుంది, నీ పేరు రిపేర్ అయిపోతుంది. తప్పు కదా సార్? చట్టాన్ని తన పని తాను చేసుకునివ్వండి. ఓరిగో, రాణానే కొడతావు నువ్వు? చెప్పరా జాను? చెప్పు జాను, అమ్మవారి గుడికి బయలుదేరావు నువ్వు? బయలుదేరుతున్నాను, మీరు రావటం లేదా? అక్కడికి గోపాలరావు అనే కానిస్టేబుల్ వస్తాడు. బిఏపి దర్శనమే. అవును, మీరు రాకుండా ఎలాగండి? కాదు, ఇక్కడ సడన్ గా ఓ బ్రౌన్ షుగర్ కేసు, అందుకే రాలేకపోతున్నాను. సరే, బాయ్ బాయ్. ఏంటి ఎఫ్ఐఆర్ రాయ్? ఓకే బంగారం. ఏ ఇవ్వు, నేను రాస్తాను. సార్, రవి ఆటో తోలడం నిజమే సార్, కానీ వాడు ఎలాంటి తప్పు చేసి ఉన్నాడు సార్? నువ్వు తన ఫ్రెండ్ వా? హాస్టల్లో బ్రౌన్ షుగర్ దొరికింది, 24 అవర్స్ లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సార్, తను మీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరికతోనూ లక్ష్యంతోనూ ఉన్నాడు సార్. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటున్నాడా? అవును సార్. అయితే వెంటనే ఎఫ్ఐఆర్ వేయాల్సిందే, వీడిని బయటకు పంపించండి. పోరా ఇక్కడ నుంచి. సార్, రాణానికి నా కేసు మన ఏసీని చూద్దాం సార్. వ
వదలద్వాణి. జయప్రసాద్ గారు వస్తేనే ప్రాబ్లం. రవి ఎవరమ్మ నువ్వు? ఏవయ్యా బిర్యానీ కొనిస్తే లోపలికి వదిలేసావా? నిన్ను లోపల పడేస్తాను, అంత వివరంగా అడిగి తెలుసుకో. సెక్షన్ రెడీగా ఉంది, ప్రాస్టిట్యూషన్ కేసులో లోపలికి తోసేస్తాను. ఓవే రామా, చెప్పిన మాట విను. అతనితో మాట్లాడలేవమ్మా, వెళ్ళు. అమ్మా, ఈ విషయం బయట చెప్పకూడదు. బాంబు శివ అనే రౌడీకి బదులుగా రవిని ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరైనా పై అధికారి ఉంటే అబ్బాయిని కాపాడే మార్గం చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అయినా వీడెందుకు రాణాతో గొడవ పడాలి? దేవరాజ్ సార్ ఉంటే హెల్ప్ చేసుండేవారు. ఆయన కూడా ఊళ్ళో లేరు. దేవరాజ్ అంటే ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్. ఆయనలా అవ్వాలనే వీడు ఊరి నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చేలా చిక్కులో పడ్డాడు. దేవరాజ్ని కలవాలి. లేదు చూసి, ఇంతకు ముందే కలవాలనుకున్నాం. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయారట. ప్లీజ్ నా కోసం ఇంకొకసారి. లేదు చూసి, ఆయన ఊళ్ళో లేదు.